హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బ్యాంకు ఖాతాకు 27 కోట్ల రూపాయలు నిధులు వచ్చాయి అదే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించిన నిధులుగా అనుమానిస్తున్నామంటూ సిఐడి చెప్తోంది 320 కోట్లు అన్నారు తర్వాత 120 కోట్లు అన్నారు ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు కేసులో ఏం లేదు అని చెప్పడానికి ఇవి సాక్ష్యాలు కాదా అంటూ నారా లోకేష్ మాట్లాడుతూ ఉన్నారు అంతేకాకుండా పార్టీ అకౌంట్లోకి వచ్చిన 27 కోట్ల రూపాయలు పార్టీ కార్యకర్తలకు సంబంధించిన సభ్యత్వ నమోదుకు సంబంధించిన రుసుముగా ఆయన చెప్తున్నారు సభ్యత్వ నమోదుకు సంబంధించిన రుసుము పార్టీ అకౌంట్లో క్రెడిట్ అవుతే అది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో వచ్చిన డబ్బులుగా ఎలా ప్రచారం చేస్తారు అనేది ఆయన ప్రశ్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వేస్తున్న ప్రశ్న ఖచ్చితంగా వ్యాలిడ్ క్వశ్చన్ నిజంగానే అది సభ్యత్వ నమోదు కోసం పార్టీ కార్యకర్తలు పార్టీకి సంబంధించిన ఆయా జిల్లాల నుంచి అకౌంట్లో క్రెడిట్ అయిందో లేకపోతే పార్టీకి సంబంధించిన వివిధ మార్గాల ద్వారా పార్టీ అకౌంట్లో క్రెడిట్ అవుతేనో దాన్ని సిఐడి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించిన డబ్బుగా ఏ రకంగా చెప్తుంది సిఐడి దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి దేన్ని బేస్ చేసుకొని చెప్తుంది ఇది ఫాల్స్ అలిగేషన్గా జనరల్గా కనపడుతుంది బయటికి సరే సిఐడి దగ్గర దానికి సంబంధించి ఏం ఆధారాలు ఉన్నాయి ఏంటో బయటికి చెప్పలేదు 27 కోట్ల రూపాయలు పార్టీ అకౌంట్కి వచ్చారనే విషయాన్ని మాత్రం సిఐడి కోర్టు దృష్టికి తీసుకొచ్చింది అయితే ఇక్కడ ఏ రకంగా పార్టీ అకౌంట్కి డబ్బులు వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ 27 కోట్లైనా ఇంకొన్ని డబ్బులు ఉన్నాయా ఇంకా ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి వీటన్నిటికీ సంబంధించిన విచారణ చేయడం కోసం ఏపీసీఐడి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఖాతాలను చూస్తున్న 2 బ్యాంకులకు లేఖలు రాసింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ 2 బ్యాంకులకు ఏపీసీఐడి ఒక లేఖ రాసింది లేఖ రాసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అకౌంట్కి వచ్చిన అమౌంట్ వివరాలు దానికి సంబంధించిన పూర్తి సమాచారం మాకు ఇవ్వండి అంటూ లేఖ రాసింది దీనిపైన నిజానికి ఆ లేఖకు బ్యాంకులు సమాధానం చెప్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫండ్ ఏ రకంగా ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్రిస్టల్ క్లియర్గా అందరికి తెలిసిపోయే అవకాశం ఉండేది తెలుగుదేశం పార్టీకి ఇంకా అది మేలు జరిగేది అది ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన డబ్బుగానే ప్రజలందరికీ తెలిసిపోయేది పార్టీకి సంబంధించిన అకౌంట్లో ఎటువంటి డీవియేషన్ లేకపోతే ఆ విషయం బయటకు వచ్చేది ఎందుకో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలను బయట పెట్టడానికి వీలు లేదు అని చెప్తోంది బ్యాంకులు అటువంటి వివరాలను ఏపీసీఐడికి ఇవ్వద్దు అని చెప్తోంది కారణం ఏంటో తెలియదు అంత ట్రాన్స్పరెంట్గా రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫండ్స్ రాజకీయ పార్టీలకు వస్తున్న డొనేషన్ల వివరాలు పబ్లిక్ డొమైన్లో ఉండాలి అని అందరూ కోరుకుంటారు ఆ రాజకీయ పార్టీలకు ఎంత ఆదాయం వచ్చింది ఎంత డొనేషన్స్ వచ్చాయి అనేది చెప్తూ ఉంటారు బయటికి బట్ ఎంత బ్యాంకుకు సంబంధించిన అకౌంట్స్ పూర్తి వివరాలను బయటికి ఇవ్వద్దు అంటూ తెలుగుదేశం పార్టీ కోరుకోవడం మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది మా బ్యాంకుకు సంబంధించిన వివరాలు మా ఖాతాలకు సంబంధించిన వివరాలను ఏపీసీఐడి అడగకుండా ఆదేశించండి వాళ్ళని అంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది ఆ బ్యాంక్ వివరాలు ఏపీసీఐడి తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది వాటిని ఎందుకు హైడ్ చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది అది తెలుగుదేశం పార్టీ లోపల ఏదో జరిగింది అని భయపడుతుందా అనుమానపడుతుందా అలాంటి ఒక ఇంప్రెషన్ కారణమవుతుంది సో తెలుగుదేశం పార్టీ ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ బ్యాంకు కోర్టులో పిటిషన్ వేసింది బ్యాంకుల వివరాలు అకౌంట్ల వివరాలు ఇవ్వద్దు అని ఈ కేసులో కూడా మళ్ళీ జ్యోతిర్మయ్య గారు జడ్జిగా ఉన్నారు ఆమె నాట్ బిఫోర్ మీ అన్నారు సో మళ్ళీ దానికి సంబంధించి త్వరలో విచారణ జరగబోతోంది ఇది అత్యవసరమైన కేసు ఇమీడియట్గా దీనిపై విచారణ చేయండి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ అడిగింది ఇది అంత అత్యవసరంగా విచారణ చేయాల్సిన కేసు కాదు అని హైకోర్టు అభిప్రాయపడింది ఫర్దర్గా నెక్స్ట్ బెంచ్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఎప్పుడు విచారణకు వస్తుందో చూద్దాం అయితే ఈ మొత్తం వ్యవహారంలో ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ అకౌంట్లను హైడ్ చేయండి అకౌంట్ వివరాలు ఇవ్వద్దు అని చెప్పడం ఆ పార్టీకి రాజకీయంగా ఇబ్బంది కలిగించబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన మరింతగా తెలుగుదేశం పార్టీని అటాక్ చేయడానికి సంబంధించిన ఒక అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్లవుతోంది